హాయ్ ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో ఇదేంటి సిలిండర్ పైప్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలామందికి సిలిండర్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలో కూడా తెలియట్లేదు. ఇది అంటే 90% తెలిసి ఉండొచ్చు వీడియో చూసే వాళ్ళకి, ఇదేంటి ఇది కూడా తెలీదా అనుకోవచ్చు. కాకపోతే ఒకప్పుడు నాకు తెలియదండి, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు కదా. సో ఇప్పుడు నేను అన్నీ నేనే చేసుకుంటానండి. కాకపోతే ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను. ఈ విధంగా క్యాప్ ఉంటుంది కదండి, క్యాప్ని ఈ విధంగా మనము దాన్ని బట్టి లాగాలి. లాగితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న డ్యామేజ్ వచ్చిందండి, దాంట్లో వాచర్ అనేది విరిగిపోయింది. సో దీనికి మనం పెట్టలేము. సో సరే అని చెప్పేసి మనం ఇంకో సిలిండర్ ఓపెన్ చేస్తున్నాను. పైన ఈ విధంగా సీల్ చేసి ఉంటుంది కదండి, ఫస్ట్ ఆ సీల్ని అయితే మనం ఈ విధంగా ఓపెన్ చేసేసి ఆ వైర్ సైడ్ ఉన్న దాన్ని మనం లాగామంటే క్యాప్ ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా లాగామంటే క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ వాచర్ అనేది ఈ సిలిండర్కి బాగానే ఉంది. చూడండి, లోపల బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, దీనికైతే బాగానే ఉంది. సో ఇప్పుడు నేను ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ రెగ్యులేటర్ అనేది మనం విధంగా పైకి అనుకోవాలి. పైకి అనుకొని ఇదిగోండి, విధంగా పైకి కిందికి అని చూపిస్తున్నాను కదా, పైకి అనుకొని దాంట్లో పెట్టి ప్రెస్ చేస్తే టక్కన సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వచ్చింది అంటే అందులో సెట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఆన్ ఆఫ్ అనేది చేసుకొని మన అవసరం అయిపోగానే ఆఫ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే సిలిండర్ని కనెక్ట్ చేసుకోవాలి. మీకు కనుక వీడియో యూస్ఫుల్ అయిందనిపిస్తే లైక్.